తమిళనాడులో రాజకీయ గందరగోళానికి తోడు స్టార్ వార్ కూడా మొదలైంది. త్వరలో రాజకీయాల్లోకి వస్తారన్న కమల్ హాసన్ రావాలా వద్దా అని ఆలోచిస్తున్న రజనీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు హోదాతో పాటు ఏం కావాలో కమల్ కు తెలుసని రజనీ అంటే గెలవటం మాత్రమే రాజకీయం కాదని కౌంటర్ ఇచ్చారు కమల్ హాసన్. రాజకీయాల్లోకి రాకముందే ఇద్దరు మిత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకవైపు తమ మధ్య స్నేహం ఉందంటూనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. రాజకీయాల్లో గెలవాలంటే డబ్బు హోదా కాదు, అంతకు మించి ఎక్కువే కావాలని కమల్ను టార్గెట్ చేస్తూ తలైవా మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కౌంటర్గా రాజకీయాలంటే గెలవటం మాత్రమే కాదని లోకనాయకుడు కౌంటర్ ఇచ్చారు. నవంబర్ నెలలో కమల్ హాసన్ ప్రకటించారు శివాజీ గణేశన్ జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీ కమల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. శివాజీ గణేశన్ కు డబ్బు పరపతి ఉన్నా సొంత నియోజకవర్గంలో ఓడిపోయారని, కానీ కమల్ కు మాత్రం గెలవాలంటే ఏం కావాలో బాగా తెలుసని చొరకంటించారు. అప్పుడు మాట్లాడని కమల్ కొద్ది రోజుల విరామం తర్వాత రజనీ వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికల్లో గెలవటమే రాజకీయం కాదని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చేయటం కూడా గెలుపేనని చెప్పారు కమల్. రజనీతో తనకు ఉన్న స్నేహం వివరణకు అతీతమైందని, కాబట్టి ఆయనకు నేరుగా ఫోన్ చేసినా తన మనసులో మాట చెప్పాల్సిన పనిలేదన్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీ పెట్టిన వాళ్లు కూడా ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని కమల్ గుర్తు చేశారు. రాజకీయాల్లో అంబేద్కర్ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలన్నారు కమల్.